మీ అందరి మద్దతు మీ అందరి సహకారం నాకు ఉండాలని చెప్పనేసి బహుజనుల రాజ్యాధికారం సాధించేంత వరకు కూడా మరో స్వతంత్ర ఉద్యమ పోరాటంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి మన హక్కులు మనం సాధించుకోవాలి రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా మనకి దక్కాల్సిన వాటా మనకి దక్కాలి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం సమగ్ర కొలగణన వెంటనే చేపట్టాలి మరియు చట్టసభల్లో అడుగుపెట్టలేనటువంటి ఎన్నో కులాలు ఉన్నాయి వారందరికీ కూడా సరైన ప్రాతినిధ్యం లభించాలి కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రధాన పార్టీలందరూ కూడా ఒక స్పష్టమైన అజెండాతో సామాజిక న్యాయం అంటే మేము ఈ రోజు నవ నిర్మాణ సేన చేస్తున్నటువంటి ఈ డిమాండ్లని సామాజిక న్యాయంగా స్వీకరిస్తే వారికి మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మా డిమాండ్లన్నీ సాధించేంత వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తామని తెలియజేస్తూ అయితే ఒకటే ఒకటి అది ఐఎస్ కావచ్చు ఐపిఎస్ కావచ్చు ఎవరైనా కూడా రాజకీయ నాయకుల కింద చేతులు కట్టుకోవాల్సిన నిలబడే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం మరి రాజకీయ నాయకుల ముందు చేతులు కట్టుకొని నిలబడారంటే వాళ్ళు మీ సేవ చేస్తారంటూ ఈ రోజు లక్షలాది రూపాయలు కోట్ల రూపాయలు కుమ్మరించుకుంటూ ప్రజాదానాన్ని తింటున్నారు అందుకనే ప్రజలందరూ కూడా వాళ్ళు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పిడికిలు బిగించి నవ నిర్మాణ సేన ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా తాళ్ళు రాము గారు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి ఆ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి శ్రీకాకుళం కానించి అనంతపురం వారు కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ సమావేశాలు ఏర్పాటేసి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి ఒక్కసారి బహుజనులకు రాజ్యాధికారం కావాలి అనేటువంటి పిలుపుతోటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఏకమై అదేవిధంగా అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ళు రాము గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏకగ్రీవంగా నిన్న తీర్మానం చేసినారు అన్ని కుల సంఘాలు వచ్చినాయి అన్ని పార్టీ ప్రతినిధులు వచ్చారు అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి నిన్న జరిగిన సభని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.